తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరుగుపోతుంది. ఇటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు విషయంలో కానీ ప్రజలకు మేమున్నాం అంటూ భరోసా కల్పించడంలో విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు రైతులకు పూర్తిగా అండగా నిలిచారు. ఇటువంటి కరోనా నేపథ్యంలో రైతు కుదేలు అవ్వకూడదు, రైతు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేదన వ్యక్తం చేయకూడదు అనే ఉద్దేశంతో, ఎందుకంటే తమది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా తమది రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి, అలాగే ఈ నేపథ్యంలోనే అందుకు తగ్గట్టుగానే ఒక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ అలాగే పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని ఇమీడియట్గా రిలీజ్ చేయడం జరిగింది. 25,000 లోపు రైతు రుణాలు, అంటే 25,000 రూపాయల లోపు రైతు రుణాలు ఏవైతే ఉన్నాయో ఏక మొత్తం మాఫీ కింద ఆర్థిక శాఖ 1200 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అంటే ఇప్పుడు 25,000 రూపాయల లోపు రుణాలు తీసుకున్న వాళ్ళందరూ రుణాలు కూడా మాఫీ అయిపోయినట్టే అనమాట తెలంగాణలో. నిజంగా ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ విషయాన్ని కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అంటే రైతు బంధు పథకంలో భాగంగానే ముందస్తుగానే ఇది ఉంది, ఈ పథకం ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏం కాదు. కాకపోతే ఈ 25,000 రూపాయల లోపు రుణం తీసుకున్న వాళ్ళ రుణాలన్నీ కూడా ఈ టైంలో, ఈ కరోనా టైంలో మాఫీ చేయడం అంటే నిజంగా రైతులకు చాలా భరోసా కల్పించినట్టే. అలాగే క్యాబినెట్లో ఆల్రెడీ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం రైతు బంధు కింద 7,000 కోట్ల రూపాయలను పంట సీజన్ ప్రారంభించిన నాటికే రైతులకు అందిస్తాము అని చెప్పి మంత్రి హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. అంటే వానాకాల పంటకు విడుదల చేసిన రైతు బంధు మొత్తాన్ని కూడా, ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా రాష్ట్రంలో అర్హులైన రైతులందరి బ్యాంక్ ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నారు త్వరలోనే. ఇందులో భాగంగా 6.10 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ రుణమాఫీ మొత్తాన్ని కూడా జమ చేయబోతున్నారు. అలాగే 25,000 రూపాయల నుంచి 1,00,000 రుణాలు ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4 విడతలుగా ఆ రుణాలు చెల్లించబోతున్నారు. అది కూడా దానికి సంబంధించి కూడా ఇప్పటికే నిధులు విడుదల చేయడం జరిగింది. రాబోయే ఇప్పుడు వానాకాలం కాబట్టి నెక్స్ట్ వచ్చేది వానాకాల పంటకు సంబంధించి రైతు బంధు పథకం కోసం కూడా ఇప్పటికే 7,000 కోట్ల రూపాయల నిధులు ఆల్రెడీ విడుదల చేయడం, ఈ ఏడాది 1,40,00,000 ఎకరాలకు రైతు బంధు నిధులు చెల్లించాము అని చెప్పి ఆల్రెడీ మంత్రి వెల్లడించడం జరిగింది. అంటే రైతులకు లాక్డౌన్ సమయంలో సరైన పనులు లేకపోవడం వల్ల నిధుల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి నేపథ్యంలో ఆ కొరత అనేది వాళ్ళకి తెలియకుండా ప్రభుత్వం ఈ టైంలో కూడా ఆ నిధులు రిలీజ్ చేయడం, రుణమాఫీ రైతు బంధు పథకం ద్వారా ముందే ఏదైతే ప్రకటన చేశారో ఆ రుణమాఫీ కూడా చేయడం, ఆ అమౌంట్ కూడా ఇమీడియట్గా వాళ్ళ ఖాతాల్లో పడేందుకు దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడం, వచ్చే వర్షాకాలం సీజన్ కాబట్టి రాబోయేది ఈ నేపథ్యంలోనే ముందు పెట్టుబడికి సంబంధించి ఆర్థిక సహాయం అందించేందుకు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం నిజంగా రైతులందరూ హర్షించదగ్గ అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.